స్టూడెంట్స్ సెల్ఫ్ పాతసారథి ఫ్రమ్ సాయి కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడెంట్స్ మనకు ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు అదేవిధంగా పరీక్ష తేదీలు అన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు చూస్తున్నాం దానిలో భాగంగా సింగరేణి చాలా డెవలప్మెంట్ అవుతుంది సింగరేణి చాలా ప్రాఫిట్లో వస్తుంది సింగరేణికి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తున్నాయి సో స్టూడెంట్స్ ఈరోజు నేను ఒక ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన స్టూడెంట్స్కి చాలా మంచి న్యూస్ చెప్తున్నాను సింగరేణిలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి అదేవిధంగా ఐటీఐ చేసి అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నేను ఒక మంచి న్యూస్ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనకు సింగరేణి ప్రభుత్వం ద్వారా సుమారుగా పదిహేను వందలకు పైగా ఉద్యోగాలను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని మన ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్పారు మనకు సో దానిలో భాగంగా మనకు అందరికీ తెలుసు ఎక్స్టర్నల్గాను ఇంటర్నల్గాను చాలా పోస్టులు పడ్డాయి సో దానికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేశారు సో దాంట్లో ఏం చెప్పారంటే ఇక్కడ రెండు రకాల పోస్టులని భర్తీ చేస్తున్నారు ఒకటి ఎక్స్టర్నల్ సంబంధించింది రెండవది ఇంటర్నల్ మరి ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే అందరూ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్స్ అంటే అందరూ చేసుకోవచ్చు దానికి కావలసిన అర్హత ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటర్నల్స్ అంటే సింగరేణీస్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న వాళ్ళు వాళ్ళ కారుణ్య నియామకాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించింది ఇంటర్నల్స్ సో స్టూడెంట్స్ సింగరేణిలో ఎక్స్టర్నల్కి సంబంధించి ఇంటర్నల్కి సంబంధించి బీటెక్ సంబంధించి డిప్లొమాకి సంబంధించి ఐటెక్ సంబంధించి చాలా రకరకాల జాబ్స్ పడ్డాయి సో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఎలక్ట్రికల్లో మనందరికీ తెలుసు ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఒకటి నుంచి పది ర్యాంకులు మొత్తము మనకే వచ్చాయి అదేవిధంగా టాప్ ఫిఫ్టీలో నైంటీ పర్సెంట్ ఏబో కూడా మనకే వచ్చాయి మన దగ్గర ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఐటీఐ దగ్గర నుంచి బీటెక్ వరకు సరిపడా అందరూ ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీస్ మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండటం వల్లనే మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నుంచి స్టేట్ టెన్త్ ర్యాంక్ వరకు మొత్తము మన తెలంగాణలో వచ్చిన మొత్తం ర్యాంక్స్ మనకే వచ్చాయి నాట్ ఓన్లీ ఈ సైడ్ అదేవిధంగా మన రీసెంట్గా జరిగిన జేఎల్ఎం పోస్టులు కావచ్చు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కావచ్చు అంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ వన్లో జరిగిన సింగర్ అని జాబ్స్ కావచ్చు మొత్తము ఆల్మోస్ట్ స్వీప్ చేసిన ఏకైక సంస్థ మన సాయి మేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సో ఇక్కడ మన డైరెక్టర్ సార్ అదేవిధంగా మన ఇన్ఛార్జ్ శశికాంత్ సార్ అందరు ఫ్యాకల్టీ అందరు కూర్చొని డిసైడ్ ఏం చేశామంటే మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ని అదే విధంగా ఇంటర్నల్ క్యాండిడేట్స్ని కూడా మనము మళ్ళీ వాళ్ళ గోల్ రీచ్ అయ్యేటట్టు సింగరేణిలో అంటే జాబంత ఆషామాషి కాదు సో వాళ్ళని మనము తీర్చిదిద్దామని ఒక నిర్ణయానికి వచ్చాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి సింగరేణిలో ఎక్స్టర్నల్కి సంబంధించి ఎక్స్టర్నల్కి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ పోస్ట్ మనం చూసుకుంటే చూడండి ఎలక్ట్రిషియన్ ట్రేణి పోస్టులు ఎన్ని ఉన్నాయి తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎక్స్టర్నల్లో తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనం ఇంటర్నల్లో చూసుకుంటే ఇంటర్నల్లో చూసుకుంటే స్టూడెంట్ చూడండి ఎలక్ట్రిషియన్ ట్రేనీ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే నూట ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి స్టూడెంట్స్ సో సింగరేణిలో ఎలక్ట్రిషియన్ ట్రైనీ పోస్టులు అంటే ఐటీఐ ప్లస్ అప్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉండాలి జాగ్రత్త చెప్తున్నాను అప్రెన్షిప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి సో ఎక్స్టర్నల్ పద్ధతిలో తొంభై ఎనిమిది మందిని అదేవిధంగా ఇంటర్నల్ పద్ధతిలో నూట ముప్పై మూడు మందిని తీసుకుంటున్నారు ఈసారి ఇంకా రకరకాల జాబ్స్ ఉన్నాయి బట్ మనము ఇక్కడ ఎలక్ట్రిషియన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్ సో మరి స్టూడెంట్స్ ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ పోస్టులన్నీ వ్రాత పరీక్ష ఆధారముగా రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకునే ఐదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అయినా సరే ఇంటర్నల్ అయినా సరే ఆ పోస్టులన్నీ వ్రాత పరీక్ష ఆధారంగా అంటే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసుకొని ఆ రిటర్న్ టెస్ట్ వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ ఉంటుంది మెరిట్ పై ఆ మెరిట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీ లోకల్ నాన్ లోకల్ మాట్లాడుకుంటారు బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉన్నారో అదేవిధంగా ఐటీఐ అప్రెంట్షిప్ చేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే లోకల్ వాళ్ళకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఇది ఒక మంచి అవకాశం మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ దానికి సంబంధించిన సిలబస్ అవన్నీ సార్ ఒక వీడియోలో చెప్పారు మేము మళ్ళీ వన్ బై వన్ డిస్కస్ కూడా చేస్తాం సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇచ్చారు చూడండి ఈ పోస్ట్లను ఎక్స్టర్నల్ అయితే ఏప్రిల్ పదిహేను నుంచి మే నెల ఐదు వరకు అదేవిధంగా ఇంటర్నల్ అయితే మార్చ్ ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకోమని చెప్తున్నారు సో స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఇవాళ పదహారు కాబట్టి ఇంకొక నాలుగులో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎక్స్టర్నల్ వాళ్ళకి కొంచెం లేట్ ఇచ్చాడు ఏప్రిల్ పదిహేను అని బట్ ఇదొక మంచి అవకాశం ఇలాంటి మంచి అవకాశం ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది సో స్టూడెంట్స్ ఒక రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకొని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీరు ఎలాగైతే మనం డిప్లొమా జాబ్స్ జేఎల్ఎం జాబ్స్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్స్ ఆల్మోస్ట్ మనం ఇక్కడ స్వీప్ చేశామో అదేవిధంగా మిమ్మల్ని మేము ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ని అదేవిధంగా ఇంటర్నల్ క్యాండిడేట్స్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి సాధించాలని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మొత్తం మేనేజ్మెంట్ ఒక డిసైడ్ అయిపోయింది దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ మండే రోజు మండే రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎయిటీన్త్ రోజు మనము కోర్స్ కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడెంట్స్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ గోల్ రీచ్ చేసింది సో దానిలో మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో మనం ఎంతోమంది స్టూడెంట్స్ని మంచిగా వాళ్ళ గోల్స్ తీర్చిద్దాం సో మీరు కూడా మన సాయి మీద ఆశయాలలో మీరు కూడా ఒక భాగం కావాలని మిమ్మల్ని కూడా ఒక మంచి గోల్ రీచ్ కావాలని ఆశయంతో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఫుల్ డే క్లాసెస్ స్టూడెంట్స్ ఫుల్ డే క్లాసెస్ సో స్టూడెంట్స్ మరి ఈ కోచింగ్ అనేది మీకు ఆఫ్లైన్లో ఉంటుంది జాబ్ చేసుకుంటున్నాం కదా మరి మనకు ఎలా అనుకుంటే ఆన్లైన్ కూడా ఉంటుంది సో ఆఫ్లైన్లో ఇస్తాం ఆన్లైన్లో కూడా ఇస్తాం కాకపోతే మీకు ఇక్కడ చాలా కండిషన్ కూడా పెడుతున్నాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సీరియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి లేకపోతే జాబ్ చేస్తున్నాం అనుకుంటే ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు కావాలంటే మీరు సింగరేణిలో మీరు జాబ్ కొట్టిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు జేఎల్ఎం క్యాండిడేట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ అడగండి సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ టీంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ని ఫుల్ డే ఎయిటీన్త్ మార్చ్ నుంచి ఇస్తున్నాం సో స్టూడెంట్స్ మరి ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది అనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మనకిక్కడ ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మనకిక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీ యాక్చువల్ ఫీ స్టూడెంట్స్ ఫిఫ్టీన్ థౌజండ్ మీకు యాక్చువల్ ఫీ బట్ ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్కి ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్కి మనం ఇక్కడ ఫైవ్ థౌజండ్ కన్సెషన్ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్స్ యాభై మంది తీసుకుంటారో వాళ్ళు కేవలం పదివేలు మాత్రమే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది సో స్టూడెంట్స్ తొందరగా డిసిషన్ తీసుకొని తొందరగా మనం ఎయిటీన్త్ మార్చ్ నుంచి క్లాసెస్ని రెగ్యులర్గా వినండి అదే విధంగా ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక కన్సెషన్ ఇవ్వాలని త్రీ థౌజండ్ కన్సెషన్ ఇస్తాం వాళ్ళు ట్వెల్వ్ థౌజండ్ కూడా పే చేసుకోండి స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్కి ఫైవ్ థౌజండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం కన్సెషన్ నెక్స్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్కి త్రీ థౌజండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం మరి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనం ఇక్కడ కోచింగ్ ఇస్తున్నాం ఆన్లైన్లో అయితే యాక్చువల్ ఫీ వచ్చేసి టెన్ థౌజండ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్కి మీకు ఇక్కడ మేము ఎయిట్ థౌజండ్ అంటే టూ థౌజండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం మీరు ఎయిట్ థౌజండ్ పే చేసుకుంటే సరిపోతుంది ఎట్లాగైతే డిప్లొమాలో జేఎల్ఎంలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్లో మనం ప్రతిరోజు టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టుకొని ఆ ఎగ్జామ్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీకు ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని పరి సరిపడా ఒక మంచి నోట్స్ రాసుకొని ఆ నోట్స్ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎలా చదువుకోవాలి ఎలా ప్రిపేర్ కావాలి ఎలా గుర్తుంచుకోవాలి ఇవన్నీ మనము రెగ్యులర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనము వాళ్ళు చెప్పిన డేట్ వరకు మన రీచ్ సో స్టూడెంట్స్ ఐటిఐ ఎలక్ట్రిషియన్ కంప్లీట్ చేసిన తెలంగాణ విద్యార్థి విద్యార్థులారా ఎక్స్టర్నల్లో జాబ్స్ పడ్డాయి ఇంటర్నల్లో ఎవరైతే సింగరీన్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా జాబ్స్ పడ్డాయి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ రెండు మొబైల్ నెంబర్స్ ఉన్నాయి నైన్ టూ ఫోర్ సిక్స్ టూ వన్ టూ వన్ త్రీ ఎయిట్ అదేవిధంగా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్కి ఫోన్ చేసి మీ గోల్ వైపు ఇప్పటి నుంచే మీ పరుగుని ప్రారంభించండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ స్టూడెంట్స్